1975 నవంబర్ 23 ఎట్టకేలకు ఎదురుచూసిన పర్వదినం రానే వచ్చింది. సాంప్రదాయబద్ధమైన నాదస్వరం వినిపిస్తూ ఆ ఉదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పర్వదినాన్ని పురస్కరించుకుని వేద పండితులు ఉచ్చస్వరంతో వేదాన్ని పఠించారు. స్వామి సర్వధర్మ ఐక్య స్తూపాన్ని ఆవిష్కరించడం చూడాలని వేలాదిగా భక్తులు అక్కడ వేచి ఉన్నారు. కొద్ది నెలల క్రితమే సర్వధర్మ ఐక్య స్థూప నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. పురుషస్య విద్వసహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మే నెల మొదట్లో స్వామి ముంబైలోని ధర్మక్షేత్రంలో 40 అడుగుల స్తూపాన్ని ఆవిష్కరించారు. సర్వ మతాలలోని ఏకత్వానికి ప్రతీక. మతపరమైన విభేదాలను విడనాడి ఒకే కుటుంబంలా కలిసి జీవించాలనే సందేశాన్ని ఆ స్తూపం అక్కడ చేరిన వేలాది మందికి బలంగా వినిపించింది. పుట్టపర్తిలో నిర్మిస్తున్న స్థూపం బాబా 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని 50 అడుగులు ఉండాలని నిర్ణయించారు. ఆ స్థూపం సాయి అవతారాన్ని గుర్తు చేసేవాటన్నిట్లో చప్పున గుర్తుపట్టే చిహ్నంగా నిలిచిపోయింది. స్థూప నిర్మాణంలో చేతులు కలిపి పనిచేసిన విద్యార్థులు, భక్తులు, కూలీల కది గర్వకారణం. వైశ్వానరాజ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. ఆర్తజనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. బాబా సమక్షంలో నాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తోంది. తాను నడిచి కానీ సాయిగీతపై కూర్చుని కానీ కారులో కానీ పయనిస్తే అక్కడ చేరిన లక్షలాది మంది భక్తులలో ఏ కొద్దిమందికో మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందని స్వామికి తెలుసు. దూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలకు ఓర్చి వచ్చిన వారికి నిరాశ కలుగుతుంది. అందుకే
ఇలా వినూత్న తరహాలో దర్శనమిచ్చి వారందరినీ ఆనందపరచాలని బాబా నిశ్చయించారు. తమ జన్మదినం నాడు స్వామి తమ తల్లిదండ్రుల సమాధులపై హెలికాప్టర్ నుండి పూలమాన కురిపించారు. భజన తారాస్థాయికి చేరిన వేళ స్వామి హెలికాప్టర్ నుంచి దర్శనమివ్వడం చూసి భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆకాశ దర్శనంతో పరవశించారు. స్థూపాన్ని ఆవిష్కరించే సమయంలో ఆ సందర్భం కోసమే ప్రత్యేకంగా రాసిన పాట అనూప్జలోటా గాత్రంలో నలు దిశలా ప్రతిధ్వనించింది. Yeah.
ఆ ఉదయం భజన సమయంలో తృప్తిగా దర్శనమిచ్చి బాబా భక్తులందరినీ ఆనందింపచేశారు. సాయంత్రం మరపురాని అనుగ్రహ భాషణంతో అలరించారు. With what qualities did God come forward to save Dhruva in those days? With what qualities did God come forward to save Prahlada in those days? And with the same qualities has God, Sri Sathya Sai, the king of Puttaparthi, has come forward today to look after all the devotees in this world. Time is sacred. In order that we may not waste time and in order that we may use time in a sacred manner in the service of human beings, fellow human beings, this human body has been gifted to us by God. కానీ దురదృష్టవశాత్తు అనేక మంది కాలమును వ్యర్థము గావించుకుంటూ కేవలం సోమరత్వాన్ని పెంచుకుంటూ సోహం తత్వాన్ని స్మరించక కాలమును వ్యర్థము గావిస్తున్నారు. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అని మనం కాలమును వ్యర్థము గావిస్తామా మన జీవితం అంతా వ్యర్థమే అయిపోతుంది. Unfortunately, many people waste time. Many people promote laziness for themselves. They are of no use at all. They do not realize that time waste is life waste. ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరము దుఃఖముతో కుమిలిపోతుంటుంటాడు. Every individual, either directly or indirectly, he is always sinking with sorrow and pain. కనుక దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు సర్వం దుఃఖం దుఃఖం అని ఉచ్చరించాడు. It is in this context that Buddha said sarvam dukkham, everything is sorrowful and painful. Sarvam chanikam chanikam. He also said everything is transient and temporary. ఈనాడు జన్మదినోత్సవం అనుకొని మీరు ఆనందంగా ఇంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో వికసింపజేసి ప్రకటింపజేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your hearts and when you put such divinity into practice,
and then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this. Om Sri Ram, Jai Ram, Jai Jai Ram. Om Sri Ram, Jai Ram, Jai Jai Ram. Radhesham, 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 Om Sri Ram Jai.